హాయ్ ఫ్రెండ్స్. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఫాదర్ దగ్గర చేసే కవరింగ్లు. డాడీ రిపోర్ట్ కార్డ్ వచ్చింది. డాడీ నేను ఎందుకు రాగా ఇంత ఆనందం పడుతున్నాను. డాడీ రిపోర్ట్ కార్డ్ వచ్చింది. డాడీ తీసుకోండి. ఏ విక్కీ ఉందరే మార్క్స్ ఇవేనా? ఇదిరా నువ్వు చదివేది. ఇవేనా ఇదిరా నువ్వు చదివేది. పొద్దున్న స్కూల్కి పోతున్నావు, మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ట్యూషన్కి పోతున్నావు. దీనికోసం నువ్వు పోయేది 100కు 30 మార్కులా? 30 మార్కులా? నా కాలంలో ఉన్నప్పుడు నేను 100కు 99 మార్కులు తెస్తుండే. అసలు నేను అర్థమవుతుందా నీకు? డాడీ అసలు అర్థమవుతలేదు. డాడీ సార్ అసలు ఏం చెప్తున్నాడు? డాడీ కాలంలో కాంపిటీషన్ ఎక్కువైపోతుంది. నువ్వు 100కు 30 మార్కులు తెస్తే జాబ్ ఎప్పుడు తెస్తావు? ఇప్పుడేది ఎంత కథ? 100కి 30 మార్కులు? అసలు అర్థమవుతలేదు. డాడీ సార్ అసలు ఏం చెప్తున్నాడు? డాడీ సార్ వస్తాడు. డాడీ వస్తాడు. అసలు ఏం చెప్తాడో తెలియదు. డాడీ వస్తాడు. ఇంకా బోడి మీద ఇంకో రాస్తాడు. ఇంకా రాసేసుకుంటానే చెప్పుడు అట్లా వెళ్ళిపోతాడు. అసలు ఏం అర్థం కాదు. ఒక్కోసారి ఏమో తెలుగులో మాట్లాడతాడు, ఒక్కొక్కసారి ఇంగ్లీష్లో మాట్లాడతాడు, ఒకసారి ఏవో భాషలో మాట్లాడతాడు. అసలు మమ్మల్ని పట్టించుకునే పట్టించుకోండి. డాడీ అసలు నువ్వు చదువుతున్నావా, నువ్వు తిన్నావా, పన్నావా అసలు మాట్లాడు. వచ్చి ఏం జరిగే డాడీ అసలు పట్టించుకునే పట్టించుకోండి. డాడీ ఎట్లా అర్థమయ్యాడు? డాడీ ఇంకా ట్యూషన్లో పోతే గుంపులా ఇట్లా గొర్రెలు గుంపులకు ఉంటాయి. అంటే ఎంతమంది ఉంటారు? 30-40 మంది ఉంటారు గుంపు. 30-40 మంది గుంపు. ఆ గుంపుల ఉన్నాడు ఒకడే ట్యూషన్ అన్న ఆన్కే సక్క మ్యాథ్స్ రాదు. వాడు ఏడో బీటెక్ చేసి ఆన్కే జాబ్ రాక ఆ ట్యూషన్లో చెప్పుకుంటే మీరు అందరు నమ్మి నన్ను ఆడవచ్చు. ఆడపోతే ఆడేం చేస్తున్నాడు చెప్పు అన్న అంటే ఆడు చెప్తాడు ఆ దగ్గర పోయి ఆయనకి రాక ఆ దగ్గర పోయి చెప్తాడు. డాడీ అదే అర్థమవుతలే. డాడీ మీరేమో నమ్మరు చెయ్యారు, కథ ఏమో అట్లా చేస్తుంటారు మీరు. ఆహా అట్లనా? నీకు సాత్ అవ్వక మీ సార్ మీద నెడుతున్నావా? వాళ్ళు చెప్పేటోడు చక్కగానే చెప్తారు. నీకు అర్థమవ్వాలి కదా ఫస్ట్. డాడీ అట్లా కాదు. డాడీ నిజం. డాడీ వాళ్ళు చెప్పేది అర్థం. నీకు అర్థమవుతలేని మనం ట్యూషన్ పంపిస్తున్నావు, ట్యూషన్ పోతున్నావు. ఇవేనా మార్కులు? 100కు 30 మార్కులు. అవన్నీ కథ కారకన్నా ముందలు చెప్పకు. నువ్వు 100కు 80 మార్కులైన వచ్చి నా ముందర చూపించు. అప్పుడు పేరెంట్స్ సిగ్నేచర్ ఏంది? ఇప్పుడు పెట్టాలి కదా మీ పేరెంట్స్ సిగ్నేచర్. అదే దానికోసం నా ముందర ఇచ్చి పడేసిన రిపోర్ట్ పెట్టాలిగా. పెట్టాలేమవుతుంది పెట్టండి. 80 మార్కులు తెచ్చి నా ముందర చూపి దాని తర్వాత నీకు సిగ్నేచర్ పెట్టకపోతే సిగ్నేచర్ కాదు ఎన్ని అంటే అన్ని పెడతాయి. పేపర్ మొత్తం పెట్టేస్తా సిగ్నేచర్ కాబట్టి ఇంకో పేపర్ మీద అన్ని సిగ్నేచర్ పెట్టేసి స్టాప్లర్ పెట్టి పంపిస్తాను. అర్థమైనా? పోయింది. ఇంకోసారి సారు గీరు అట్లా చెప్పిన చెప్పినట్టే అందరు ఇచ్చి పెట్టి ఇష్టపడే 30 మార్కులు చేస్తే ఇంకా 80 మార్కులు అంటున్నావు. 80 మార్కులు అంటే పోతుంది. బాయ్ బాయ్. అందరికీ నా వీడియోని చూడండి, లైక్ చేయండి. చాలా మంది నన్ను లైక్ చేస్తున్నారు, నాకు చాలా ఇష్టం అండి. హై లవ్ యూ టు అండి అందరికి. ఓకేనా? బాయ్. అందరు నా లైక్ చేయండి ప్లీజ్.